నమస్కారం అండి. బాడీ ఫిట్ షర్ట్ది. ఫస్ట్ షర్ట్కి అంచులు వేపుకోవాలి. అంచు ఉండకూడదు. అంచు తీసేయాలి. పట్టికి కావాల్సినంత పెట్టుకోవాలి. పెట్టు బ్యాక్ ఇరవై 7.5 పొడవు, 18 షోల్డర్, 39 చెస్ట్. కింద క్రాస్ కటింగ్ అండి. ఉప్పాచికి ఆ పెట్టుకోవాలి కింద క్రాస్ కటింగ్కి. దీనికి ఉల్టా సీదా ఉంది కాబట్టి పట్టి మనకు కావాల్సినంత పెట్టుకోవాలి. ఉల్టా సీదా ఉంది. ఇరవై 7.5 పొడవు, పైన ఖర్చు 1/2 ఇంచ్, 28 16 సెంటరు, 39 చెస్ట్ అండి. 39లో 4వ వంతు, పావుదొక్కు పది ఉంది కాబట్టి పావుదొక్కు 10 తీసుకోకూడదు. 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. పావుదొక్కు 9, 2.5 షోల్డర్ డౌన్, 6 అనేది క్లాత్ సాగేదాన్ని బట్టి పెట్టుకోవాలండి. సాగని క్లాత్ అయితే ఇంకొంచెం అదనంగానే పెట్టుకోవాలి. సాగే క్లాత్ అయితే డౌన్ కొంచెం తక్కువ దింపుకోవాలి. క్లాత్ని బట్టి ఫాలో అవ్వాలి. మెడ ఇదో వంతు, 18 షోల్డర్, 9 18, 1/2 ఇంచ్ చాలండి. ఇక్కడ ఖర్చు 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ పెట్టకూడదండి. 1/2 ఇంచ్ ఖర్చు. పావుదొక్కు 10 4వ వంతు, పావుదొక్కు 10లో నుంచి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలండి. 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇంకా నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటాను ఎందుకంటే ఫిట్టింగ్ ఇక్కడ ముడతలు రాకూడదని. అది 8.5 ఉంది, 8.5 1/2 ఇంచ్ ఖర్చుకి పావుదొక్కు 9, 11 ఫ్రంట్ లూజ్ అండి. 11 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు 11.5, ఇక్కడ కూడా 11.5. యాపిల్ కట్ కాబట్టి 30కి తేడా చూపిద్దాం. 10/30 బాగా బెండున్న స్కేల్తో, యాపిల్ కట్టు ఫిట్టింగ్ కోసం బాగా బెండున్న స్కేల్తో తీసుకోవాలండి. పాకెట్ చెస్ట్ని బట్టే పాకెట్ తీసుకోవాలండి. డౌన్ 1/2, 8 సైడ్ నుంచి 2.5, 4.5 పాకెట్ సైజ్. దీనికి పావుదొక్క 5 వచ్చింది పాకెట్ సైజు. 4.5 పెడుతున్నాను. ఇప్పుడు పాకెట్ 2 చిన్న సైజు కాబట్టి ఇక్కడ చెస్ట్లో నుంచే తీసుకోవాలండి. ఇది షర్ట్ నెంబర్ అండి, సీరియల్ నెంబర్. ఇప్పుడు ఒకసారి షీట్ చూద్దాం.
ఫ్రంట్ పట్టి ఉల్టా సీదా ఉంటే కట్ చేసి పైనుంచి వేస్తానండి. లోడింగ్ చేపియను కట్ చేసి పైనుంచి వేస్తాను. బ్రాండెడ్ షర్ట్లోకి వచ్చినట్టు కట్ చేసి పైనుంచి వేస్తాను. అందుకని ఇక్కడ నేను అదనంగా పెట్టుకున్నాను. గ్యాప్ 1 ఇంచ్ తగ్గియాలండి. లూజ్లో ఫ్రంట్కి బ్యాక్కి 1 ఇంచ్ తేడా ఉండాలి. ఇంచ్ తక్కువ ఉంది ఇప్పుడు. తీసే విధానం ఉంది. విత్ షోల్డర్ అండి ఇది. ఇక్కడ 18.5 పెట్టినప్పుడు ఇక్కడ పైన 0.5 ఇంచ్ అదనంగా పెట్టాలండి. ఇక్కడ 19 ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ డౌన్ ఉండాలండి పొడవులో. రెండు కంటే బ్యాక్ తక్కువ ఉండాలి పొడవులో. తీసే విధానం సెంటర్ చూసుకోవాలండి. షోల్డర్ గుంట తీసే విధానం సెంటర్ చూసుకోవాలి. ఇప్పుడే కరెక్ట్ కూర్చుంటుంది మెడ సెంటర్లో. చేతులు ఫుల్ హ్యాండ్స్ కూడా చెస్ట్కి సంబంధించే పెట్టుకోవాలండి. చెస్ట్కి సంబంధించే ఈ రోజు కూడా పెట్టుకోవాలి. చెస్ట్లో 4వ భాగం తీసుకోవాలి.
ఫ్రంట్లో సంఖ్య ఎంత దింపితే దాన్ని బట్టే సీట్ తీసుకోవాలి. ఇంకా సంఖ్య కొలిసే పని ఉండదండి, సరిపోయిద్ది, కట్ చేసుకునే అవసరం ఉండదు. సంఖ్య ఒకటి మెడ ఒకటి చూసి కట్ చేసుకునే అవసరం ఉండదండి, మొత్తం లెక్క ప్రకారం వస్తుంది. 24.5 పొడవు, 24.5 రెండు పావు కప్స్ వదిలేసి 9.5 అండి కప్స్ సైజు, పావులకు 5. ఇది ఖర్చు చిన్న ఫిల్ట్ పడుతుంది, వన్ సైడ్ చిన్న ఫిల్ట్ లోడింగ్ వైపు ఫిల్ట్ పడదు, వన్ సైడే. హ్యాండ్స్ కూడా ఫిట్టింగ్ హ్యాండ్స్ అండి, లూజ్ లేకుండా. ఫిట్టింగ్ వాళ్ళకి గుంట బాగా తీయాల్సి ఉందేనండి, ఫ్రంట్లో జిల్లా లేకుండా బాడీ ఫిట్టింగ్ కాబట్టి గుంట బాగా తీయాలి. లూజ్ షర్ట్లకు లైట్గా తీసినా సరిపోయింది, ఫిట్టింగ్ షర్ట్లకి బాగా గుంట తీయాలి. చాక్పట్టి కొలిసేటప్పుడు చాక్పట్టి కట్ చేసేటప్పుడు ఒక వన్ సైడ్ ఖర్చు ఇక్కడ వదిలిపెట్టి సెంటర్ చేయాలండి. సైడ్ ఖర్చు వదిలిపెట్టి సెంటర్ చేసుకోండి. ఇటు ఖర్చు వదిలేశాను, సెంటర్ ఇక్కడికి వచ్చింది. ఇది ఖర్చు, ఐదు పావు ఇటు కూడా. ఇది డౌడ్ కుట్టడానికి డబుల్ చాక్పట్టి కావాలండి, వన్ సైడ్ డౌడ్ కుట్టేది. ఇది డౌడ్ కుట్టడానికి వదిలేసాను. డబుల్ చాక్ పట్టి అయితే సెంటర్ కట్ చేయాలండి, డౌడ్కి ఖర్చు వదిలేయాలి. లేకపోతే చేతులు ఎప్పుడైనా ఇలా ఎడాపెడ తీసుకోవాలండి, ఎడాపెడ తీస్తేనే క్లాత్ కలిసి వచ్చింది. పనికి ప్రాక్టికల్ అండ్ బేసిక్ రెండు సెట్ చేయాలండి. ఇంత బేసిక్తోనే పని చేస్తానంటే సెట్ కావు, ప్రాక్టికల్ కావాలి, బేసిక్ కావాలి. రెండింటిని మ్యాచ్ చేయగలిగితేనే పని. ప్రాక్టికల్తో బేసిక్ని యాడ్ చేసి బేసిక్ అండ్ ప్రాక్టికల్ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలండి, ఎక్కడ కలుస్తూ ఉండాలి, అప్పుడే సెట్ అయింది. ఓన్లీ బేసిక్తో అంటే కుదరదు, బేసిక్స్ ఉండాలి, ప్రాక్టికల్ని సెట్ చేయాలి. షోల్డర్ కాబట్టి పైన పెద్ద షోల్డర్ వచ్చిందండి.
కటింగ్లో విత్ షోల్డర్ కటింగ్ అయిపోయింది, పెద్ద సైజ్ షోల్డర్. I love that.